డ్యూటీ నుంచి ఒక పేరు నాని గారు ఆయన హెల్త్ బాగాలేదు కోవిడ్ వల్ల తను రాలేకపోయాడు. బొత్స సత్యనారాయణ గారు, ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, కమిటీలో సభ్యుని నేను ఉన్నాం. అలాగే జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు. మా ఎంప్లాయీస్ అఫేర్స్ సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి గారు సలహాదారు, ఆయన అటెండ్ అయ్యారు. వాళ్ళు మామూలుగా ముందన్నట్టుగానే ఈరోజు ఆ ప్రతినిధులు వచ్చిన వాళ్ళు, అంతకుముందు నుంచి చెప్తున్న మూడు గతంలో ఆ కమిటీ సభ్యులు వచ్చి ఏ 9 మంది ఏదైతే రిప్రజెంట్ చేశారో అదే చేయాలి, చేస్తే ప్రాతిపదిక ఉంటుందన్నట్టు వాళ్ళు మాట్లాడారు. బట్ మేము ముందు నుంచి తీసుకుంటున్న స్టాండ్ ప్రకారం ఇష్యూస్ ఏవి ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం ఎలాగ వచ్చారు కాబట్టి, రియల్ టోటల్ దీన్ని రిప్రజెంట్ చేస్తున్న బాడీగా మీరందరూ ఉన్న వచ్చినారు కాబట్టి నేరుగా ఇష్యూస్ని అడ్రస్ చేస్తే బాగుంటుంది అనేది మేము ఫీల్ అయ్యా చెప్పాను. ఎందుకంటే అందులో రెండు ఒక రకంగా ఇన్ఫెక్ట్ చేస్తే ఎట్లవుతాయంటే జీవోలు ఇష్యూ అయిపోయి శాలరీస్ కూడా అకౌంట్స్లో పడుతున్నప్పుడు దేర్ ఈజ్ అది వెనక్కు మళ్ళీ పాత శాలరీస్ జీవోలు అవేయన్స్ అనేది కొంచెం అది అట్లా ప్రాక్టికల్గా దానికి ఏమి ఇది ఉండదు కదా అనేది. మూడవది ఏదైతే పిఆర్సీ రిపోర్టు అది అడిగారు, ఎందుకు పిఆర్సీ రిపోర్ట్ అడుగుతున్నావు అనేది వాళ్ళు చెప్పారు. కొన్ని అవి ఖచ్చితంగా మళ్ళీ డిస్కస్ చేసి వీ విల్ గెట్ బ్యాక్ అని చెప్పారు. ఈలోగా ఊ అప్పీల్డ్ బికాజ్ ఒక ఏ వాతావరణంలో అయితే చర్చల ద్వారా పరిష్కారం కావాలో అది మొదలైంది కాబట్టి కొంచెం ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు ఏదైనా యాక్షన్ ప్రోగ్రామ్, డైరెక్ట్ యాక్షన్ ప్రోగ్రామ్ అయితే దట్ మే అఫెక్ట్ ది ప్రాసెస్ను, లేదా ఇంకొంచెం ప్రతిష్టంభన ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కాబట్టి అవి వాయిదా వేసుకోమని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళ వరకు వాళ్ళనేది మేము ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్డ్ కాబట్టి అది ఉంటుంది, ఇది కావాలని వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్తారు. సో తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుని వీ విల్ కమ్ బ్యాక్ యాజ్ థింగ్స్ స్టాండ్. ఇట్లా ఉన్నంతప్పుడు కూడా వీ విల్ ట్రై టు కంటిన్యూ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ అనే దీనికి నిర్ణయానికి వచ్చాము. ఆ మేరకు పాజిటివ్ ఇది ఉన్నట్టే, వీఆర్ ఆల్సో విత్ ఓపెన్ మైండ్ అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అన్నారు, విచ్ వీ అప్రిషియేట్. ప్రభుత్వం వైపు నుంచి అయితే ముందు నుంచి ఓపెన్ మైండ్తో ఉంది, అది వాళ్లకు చెప్పాం. వాట్ ఎవరు పిఆర్సీ ద్వారా చేసిన దాంట్లో ఉన్న సిచ్యువేషన్ వల్ల ఇప్పుడున్న పరిస్థితులు అంతకు మించి చేయలేనందువల్ల చేయకపోవడమే తప్ప ఏదో డెలిబరేట్గా కొంతమందికి తగ్గించి ఇది చేయాలి, వాళ్ళకి అన్యాయం చేయాలని ఉద్దేశం చేసింది కాదు కాబట్టి అందువల్ల దాంట్లో మళ్ళీ అటు ఇటు చర్చల ద్వారా మారడం అంటూ ఉండదు. అయితే కరెక్షన్స్ ఏమైనా చేసుకునే వాటికి స్కోప్ ఉంటుంది, ఓవరాల్ స్వరూపం దాంట్లో ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి. ఏదైతే పొలిటికల్ లెవెల్లో డెసిషన్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకోవాల్సిన మేజర్వి వీఆర్ విత్ ఓపెన్ మైండ్ అని చెప్పాం. వాళ్ళు కూడా ఇవి పూర్తి అయితే మేము కూడా ఓపెన్ మైండ్తో చర్చలకు పాల్గొంటామన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ పాజిటివ్ గుడ్ స్టార్ట్ అనే ఫీల్ అవుతుంది. అది ఎప్పుడైనా వీ విల్ బి అవైలబుల్ అన్నారు వాళ్ళు, మేము కూడా డిస్కస్ చేసుకొని ఒకసారి ఐ థింక్ వీళ్ళు బికాజ్ ఈరోజు బడ్జెట్ కూడా అయినందువలన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఆ దాంట్లో ఉన్నారు, ఆయన మధ్యలో వచ్చారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఒక మీటింగ్ అది ఉన్నట్టున్నాయి, అందులో తర్వాత ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకొని వీల్ లెట్ దెమ్ నో. ఐ విల్ ట్రై టు కంటిన్యూ యాజ్ ఫాస్ట్ యాజ్ వీ కెన్ బిఫోర్ అదేదో వాళ్ళ యాక్షన్ ప్రోగ్రాంలకు పోయేలో కానీ ఏమేమి చేయగలమో చేసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. హైకోర్టుది కూడా వార్త వచ్చింది, యాక్చువల్ రికవరీస్ అనేవి ఏమీ లేవు కాబట్టి దట్ క్వశ్చన్ వుడ్ నాట్ అరైజ్. ఈ దీంట్లో ఉన్న రికవరీస్ ఏమీ లేవు, రికవరీస్ లేవు కాబట్టి ఆ క్వశ్చన్ అనేది అరైజ్ కాదు. ఐఆర్ అనేది అది అది అడ్జస్ట్మెంట్, దట్ ఈస్ నాట్ రికవరీ. మధ్యంతర వృత్తి అనేది నీకు నీ శాలరీ ఫిక్స్ చేసేంత వరకు ఇస్తున్న మధ్యంతర వృత్తి, ఆ శాలరీ ఇచ్చినప్పుడు దానికి అడ్జస్ట్ కావడం అనేది దట్ ఈజ్ నాట్ రికవరీ. రికవరీ ఈజ్ సంథింగ్ ఏదైనా పే చేసింది వెనక్కు తీసుకుంటే రికవరీ అవుతుంది, అలాంటిది ఏమి ఉండవు దీంట్లో, లేవు లేవు కాబట్టి ఆ క్వశ్చన్ అరైజ్ కాదని మేము ఫీల్ అవుతాం. ఇంకా అదే సమయంలో కోర్టు అడ్వైజ్ దాన్ని రికాల్ చేసుకోవాలి ఈ సందర్భం కూడా. ఇప్పుడు కోర్టులో కూడా విచారణలో ఉంది కాబట్టి ఐ థింక్ నేను నాకు తెలిసినంత వరకు కొంచెం యాక్షన్ డైరెక్ట్ సమ్మె ఇలాంటి వాటికి వెళ్ళొద్దు, దానివల్ల హైకోర్టు మీద కూడా ప్రెజర్ ఉన్న ఈ ఫీలింగ్ వస్తుంది కాబట్టి బెటర్ సెన్స్ షుడ్ ప్రివెయిల్ అని హోప్ ఆశిస్తున్నామని అన్నట్టు ఎంప్లాయీస్ ఇతవ చెప్పినట్టు నా దృష్టికి వచ్చింది. దట్స్ వాట్ మేము కూడా అంటున్నది,
ప్రెజర్తో ఏదో చేసి ఒత్తిడి తెచ్చడం తీసుకురావడం కాకుండా మేము చర్చలకు రెడీగా అంటున్నాం, సుహృద్ వాతావరణంలోనే రిజాల్వ్ చేసుకోగలం చేయనే నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు కూడా అలాంటి అడ్వైజ్ సలహాని ఇచ్చింది, కాబట్టి దాన్ని కూడా ఉద్యోగ సంఘాల నాయకులు పరిగణలోకి తీసుకుని వాళ్ళకి అనుకున్న ప్రస్తుతం ఉన్న యాక్షన్ ప్రోగ్రాం కొంత వాయిదా వేసుకోవాలనేది ఇంకోసారి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తాం. సార్, మూడో తేదీ జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నాం. సాధారణంగా ప్రభుత్వం అడ్డుకొని యత్నం చేస్తుంది, అసలు అంతవరకు పోకూడదని మేము అనేది పోకూడదు. పోయిన తర్వాత అనవసరమైన ఇది ప్రభుత్వం అడ్డుకోవడం కాదు, కోవిడ్ ఉంది కాబట్టి అది అడిషనల్ రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఆలోచనలు ఎందుకు చేయాలని అలాగనే వాటెవర్ వీకెండు వాళ్ళు ఆగేటట్టు చేయడానికి మా వంతు ప్రయత్నం ఏమైనా చేస్తాం. వాళ్ళు కూడా కోర్టు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత వాయిదా వేసుకోగలిగితే బాగుంటుంది. ఆ ప్రయత్నం చేద్దాం ముందు కానప్పుడు అప్పుడు ఆలోచన. సిట్టింగ్ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండమని చెప్పారంటే సాయంత్రం వరకు ఏమైనా మళ్ళీ అవకాశం అంటే ఇప్పుడు పెట్టిన దాంట్లో రియల్ ఇమ్మీడియట్ ఏదో సెటిల్ చేసి చేసేది ఏమీ లేదు వాళ్ళు పెట్టుకున్న ముందు అడిగిన వాటిలో. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ కలవడానికి వాళ్ళు అవైలబుల్ ఉంటామన్నారు, మేము కూడా ఎప్పుడైనా మేము రెడీ అన్నాం కాబట్టి అది ఒకరు ఇప్పుడు ఏదైనా డిస్కస్ చేసుకొని చిన్న చిన్న వివరణ చేసి మళ్ళీ నెక్స్ట్ రేపు చర్చలో కూర్చొని యాక్చువల్ దీనికి పోగలిగితే చెప్తా. మంత్రులు ఎక్కడ బెదిరించారు, ఎవరు బెదిరించారు, ఎప్పుడు బెదిరించారు, ఎవరన్నారు, ఎవరు పేరు చెప్పు, ఎవరబ్బా చెప్పు, పేరు చెప్పు. ఇప్పుడే కదా అయిపోయింది, లోపల అయిపోయింది బయటకు వస్తున్నాము. ఎవరో మీరు ఎవరో ఆ నాయకుడు ఎవరో అని అంటే మేము కనుక్కుంటున్నాం. అసలు బెదిరింపులు ఎందుకు వస్తాయి, అసలు మీరేమన్నా పెట్టి నేను దానికి ఏదైనా రియాక్ట్ అవ్వాలని మీరు అడుగుతుంటే తప్ప అసలు బెదిరింపులు ఎందుకు జరుగుతాయి అక్కడికి వచ్చింది ఎవరు వాళ్ళే కొత్త అవుట్సైడర్సా, ముక్కు మొహం తెలియని వాళ్ళ, రోజు అందరు చూస్తున్న నాయకులే కదా. చాలా ప్లెజెంట్గా జరిగింది, మామూలుగా జరిగింది. ఇష్యూస్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తారు, మా పాయింట్ ఆఫ్ వ్యూ దాంట్లో ఏదో వ్యక్తిగతంగా ఒక రకంగా పోయి బెదిరింపులు చేయాల్సిన అవసరం ఎవరు కూడా వాళ్ళకు ఉండదు, మాకు ఉండదు. అది దాచిపెట్టడం కూడా కాదు, దాని మీద అంత పట్టుదల ఎందుకని మొదటి వస్తుంది. అది దేర్ ఇస్ నో పాయింట్. దాని చుట్టే తిరుగుతుంటే మళ్ళీ మళ్ళీ ఇదే వస్తుంది. టీఆర్సీ రిపోర్ట్ ఇస్తే డిమాండ్ అయిపోయినట్టేనా, ఇష్యూ సాల్వ్ అయినట్ట కాదు కదా. మీరు అనుకుంటున్న ఇష్యూ వేరే ఏదో ఉంది. అసలు అన్ని సంప్రదాయాలే, పెద్దదానికి మొదలైతేనే సంప్రదాయం అనేది వస్తుంది. సంప్రదాయం అనేది ఏదో కంటిన్యూస్ లేదు. ఇప్పుడు ఈసారి తెలంగాణ కూడా ఇవ్వలేదు, సెంట్రల్ వెబ్సైట్లో పెట్టింది అన్నారు తర్వాత. అదేదో ఒక చట్టపరమైన దానికి ఇది లేదు. బట్ అట్ ది సేమ్ టైం దాంట్లో పాయింట్స్ ఏది మిస్ కాకుండా మొత్తం ఇచ్చారు. మన ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్తో పాటు అవి ఇచ్చారు, అందులో ఉన్న సేలియంట్ పాయింట్స్ అన్ని ఏది మిస్ కాలే. రెండవది ఇప్పుడు వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు క్యాడర్ దీనికి సంబంధించినవి కొన్ని దాంట్లో ఉంటాయి, అవి కావాలి అవసరం అని అన్నారు. అదేదో ఒకసారి డిస్కస్ చేసుకొని చెప్తాము. కానీ క్రక్స్ ఏది దాన్ని అడ్రస్ చేయడం ముఖ్యమనేది మేము ఫీల్ అవుతాను. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ డౌట్స్ అప్రహెన్షన్స్ దేని మీద ఉన్న ఉంటే ఆ క్రక్స్ ఏది ఉంటే దాని మీద డిస్కషన్ జరిగితే త్వరగా రిజాల్వ్ అవుతాయి. దానికి ప్రియాంబుల్ లాగా ఇది అయితే అది అనే స్టేజ్ కూడా అయిపోయిందేమో, ఎందుకు దాని మీద ఎక్కువ పట్టుబడతారు మేము అడిగి అయినా సరే వాళ్ళు అడిగారు కాబట్టి డిస్కస్ చేసి వీల్ లెట్ దెమ్ నో అని చెప్తాను. మంచిది.